ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. నెపోలియన్ చక్రవర్తి పరిపాలన చేసే రోజుల్లో తన దగ్గర ఉన్న సైనికులు చాలా రోషం కలిగి జీవించేవాళ్ళు. సైనికులందరూ కలిసి యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధంలో శత్రువును తుపాకులతో కాలుస్తున్నప్పుడు నెపోలియన్ చక్రవర్తి యొక్క సైనికుడి యొక్క గుండె దగ్గర ఒక అతని బుల్లెట్ తగిలింది, శత్రువు బుల్లెట్ తగిలింది. వెంటనే అతని హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో అతను ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. శరీరంలో జ్వరబడినటువంటి ఆ బుల్లెట్ని తీస్తున్నటువంటి డాక్టర్స్ ఏమన్నారో తెలుసా, అయ్యా నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎందుకు డాక్టర్, బుల్లెట్ నీ గుండెకు ఆ రంగులోని దగ్గర దాకా వచ్చిందయ్యా, ఆ రంగులోని దగ్గర దాకా వచ్చింది, కొంచెం ముందుకెళ్తే ప్రాణం పోయేది. అప్పుడు ఆ సైనికుడు అంటున్నాడు, ఆ రంగులోని దాకా బుల్లెట్ వచ్చిందా సార్? అవును. అక్కడి దాకా మీరు వెళ్ళారా? ఎస్, అక్కడి దాకా వెళ్ళి ఆ బుల్లెట్ తీసాం. ఒక నిమిషం ఆగండి, ఒక రంగులో ముందుకెళ్ళండి, నా గుండెను తెరవండి. ఏ ఎందుకని? అక్కడ నా చక్రవర్తి అయిన నెపోలియన్ కనిపిస్తాడు. ఫ్రెండ్స్, నెపోలియన్ సైనికుల్ని ప్రాణంగా ప్రేమించాడా? నెపోలియన్ సైనికుల కోసం ప్రాణం పెట్టాడా? నెపోలియన్ ఆ సైనికుల కోసం ఏమైనా త్యాగం చేశాడా? ఏమీ లేదే. త్యాగం చేయకపోయినా, ప్రాణం పెట్టకపోయినా, ప్రాణంగా ప్రేమించకపోయినా, దయచేసి వినండి. ఆ సైనికుడు అంటున్నాడు, మీరు ఎలాగూ నా గుండెకు దగ్గరగా వెళ్ళారుగా, ఆ గుండెను తెరవండి. అదే ఒకవేళ ఈరోజు కొంతమంది అమ్మాయిలతో మాట్లాడుతూ, ఒకవేళ మీ గుండెను తెరిస్తే బాయ్ ఫ్రెండ్ కనిపిస్తాడు. అవునా? ఒకళ్ళ ఇద్దరా? కొంతమంది తమ్ముళ్ళని, నాయన నీ గుండె తెరిస్తే గర్ల్ ఫ్రెండు లేదా గర్ల్ ఫ్రెండ్స్ కనిపిస్తారు. మరి కొంతమందికి బాటిళ్ళు కనిపిస్తాయి, మరి కొంతమందికి గుట్కా ప్యాకెట్లు కనిపిస్తాయి, మరి కొంతమందికి బూతు సినిమాల సీడీలు కనిపిస్తాయి. అడుగుతున్నా, ఒక సైనికుడు అంటున్నాడే, నా గుండెను తెరవండి, మా చక్రవర్తి కనిపిస్తాడు. ఈరోజు నీ గుండెను తెరిస్తే ధైర్యంగా చెప్పగలవా, నన్ను సృష్టించిన నా ప్రభువైన యేసుక్రీస్తు నా గుండెలో కనిపిస్తాడు. ఎంతమంది చెప్పగలరు? 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీద జన్మించాడో తెలుసా? పాడైపోయిన మనిషికి బాగు చేసే దేవుడు కావాలి. నిన్ను బాగు చేయటానికే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. నశించిన దానిని వెదకి రక్షించటానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషికి దేవుని ప్రేమ కావాలి. దయచేసి వినండి, నువ్వు నేను తప్పు చేశాం, తప్పుకు శిక్ష రావాల్సిందే. నిన్ను నన్ను ప్రేమించినటువంటి యేసుక్రీస్తు పరలోకం నుంచి ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. ఎందుకని? నువ్వు ఆ శిక్ష భరించలేవని ఆయన వచ్చి అన్నాడు, నేను భరిస్తాను కానీ నువ్వు పక్కకు తప్పుకో అన్నాడు. నీకు రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసుకున్నా. ఎందుకని? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు జన్మించాడు? మనిషికి క్షమాపణ కావాలి కాబట్టి. కాబట్టి ఆయన ఈ లోకంలో జన్మించాడు. నిన్ను నన్ను క్షమించటానికే శిలువ మీద మరణించాడు. ఆ యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించి నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా తన మీద వేసుకుని మరణిస్తే, ఇంతగా ప్రేమించినటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి నువ్వు అంగీకరించకపోతే, క్షమాపణ పొందుకోకపోతే, ఆయన త్యాగానికి అర్థం ఏమైనా ఉందా? ఆయన సలిపిన బలి యాగానికి విలువ ఏమైనా ఉందా? ఈరోజు ఇప్పటి వరకు క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించకుండా, మీ హృదయాల్లో ఆయనకు చోటు ఇవ్వకుండా ఏడిపిస్తున్న సహోదరి సహోదరుడ, వినో. నిన్ను ప్రాణంగా ప్రేమించిన దేవుడు తన కుమారుని పన్నంగా పెట్టి నిన్ను రక్షించే ప్రయత్నం చేస్తే, ఈ ప్రేమను అర్థం చేసుకోకపోతే ఆయన త్యాగానికి అర్థం ఏమైనా ఉందా? ఈరోజైనా క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ జీవితాన్నే క్రిస్మస్ కానుకగా ప్రభుకి అంకితం చేస్తావా? మరలా చెప్తున్నా, ఆ దేవుడు నీకు తోడుగా లేకపోతే నీ బ్రతుకు బాగుపడదు. ఆ దేవుడిని నువ్వు కలుసుకోకపోతే నీ బ్రతుకు బాగుపడదు. ఆయన ఒడిలోనికి నువ్వు చేరకపోతే నీ బ్రతుకులో ప్రేమ అనురాగం నువ్వు చూడలేవు. ఆయన క్షమాపణ నువ్వు పొందుకోకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నిన్ను క్షమించాలని, తన ప్రేమను చూపించాలని, నీకంటూ ఒక విలువనివ్వాలని, నీ కోసమే జన్మించిన ఆ క్రీస్తును ఎంతకాలం కాదనుకుంటా కాళ్ళ తన్నుతూ ఉంటా, కనీసం ఈరోజైనా క్రీస్తుకు నీ హృదయంలో చోటిస్తావా? అవునా అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి,
ఆ పిష్టి మనిషికి, మనిషిని సృష్టించిన దేవుడు కావాలి. మనసున్న మనిషికి ప్రేమించే దేవుడు కావాలి. మనిషి చేసిన పాపముల నుండి బయటపడడానికి క్షమించే దేవుడు కావాలి. సృష్టించిన దేవునిగా, ప్రేమించిన దేవునిగా, క్షమించగలిగిన దేవునిగా ఈ లోకంలో నువ్వు జన్మించావు. ఎందరైతే ప్రభువా నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ క్షమాపణ కావాలి, నీవు మా హృదయంలో అడుగు పెట్టాలి అని తమ హస్తాలు నీకు చూపిస్తున్నారో, వారి జీవితంలో అడుగు పెట్టి అద్భుతమైన బ్రతుకును, అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన పరలోక భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.